పాలక కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు కన్నా కృష్ణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చందబాబు ఆర్యవైశ్య సంఘం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లా పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మున్సిపల్ నగరపాలిక కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు కన్నా కృష్ణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చందబాబు, వెలగటూరు ఎక్స్ జెడ్పీటీసీ టీఆర్ఎస్ నాయకుడు జవ్వాజి తిరుపతి, మాల మహానాడు నాయకులు ఆర్యవైశ్య సంఘం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు. వీరికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మహబూబ్ నగర్ నుంచి మొదలుకొని ఆదిలాబాద్ దాకా ప్రజల విశ్వాసం చురుగుంటూ రోజు రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుంది. కారణం, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలించాల్సిన పార్టీ 4.5 సంవత్సరాలకే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంది. ఎందుకు రద్దు చేసుకున్నారో కారణం చెప్పరు. 2009 తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది వాళ్ళు, ఈరోజు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటేనేమో దాన్ని అమరావతికి గులామా, ఢిల్లీకి గులామా అని అడుగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో వారికి ఎజెండా లేకుండా పూర్తి రోడ్డు మీద నిల్చొని ఏం చెప్పాలో ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు 6 సెప్టెంబర్ నాడు ప్రభుత్వాన్ని రద్దు చేసిన సందర్భంగా చెప్పినాడు 50 రోజుల్లో 100 ఆశీర్వాద సభలు పెడతా అని. ఫామ్ హౌజులకే బయటికి రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది. సో వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, టీఆర్ఎస్ ప్రజల్లో పడిపోతున్నటువంటి గ్రాఫ్, కాంగ్రెస్ ధైర్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు